అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో భూషణములను వాడతాడు. కానీ అన్ని భూషణములలోనికి గొప్పదైనటువంటి భూషణం ఏది అంటే వాక్కు. వాగ్భూషణం భూషణం, అన్ని ఆభరణములలోకి చాలా గొప్ప ఆభరణము వాక్కే. మనకి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప ఉపకరణం వాక్కు. అది ఒక్క మనుష్యనకు మాత్రమే ఇచ్చాడు, మిగిలినటువంటి ఏ ప్రాణికి కూడా మాట్లాడగలిగినటువంటి శక్తి లేదు. ఆ మాటని అగ్నిహోత్రంతో పోలుస్తుంది శాస్త్రం. అగ్నిహోత్రం దాహక శక్తిని కలిగి ఉండి తనతో కలిసినటువంటి వస్తువుని ఎలా కాల్చేస్తుందో వాక్కు అజ్ఞానాన్ని అలా దహించేస్తుంది. అందుకే కేవలం పెద్దలైనటువంటి వారి యొక్క మాటలు వినడమే చాలు, అనేకమైనటువంటి గ్రంథాలను పరిశీలనం చేస్తే ఎంత జ్ఞానం కలుగుతుందో పెద్దలైనటువంటి వారి మాట వినడం వల్ల కూడా అంతే విజ్ఞానం కలుగుతుంది. కానీ మాట వినడానికి వినయం ఉండాలి. వినయం అన్నది లేకపోతే ఎప్పుడు ఇతరుల మాట నేను ఎందుకు వినాలి? అసలు వినవలసిన అవసరమే ఉంది? నాకు తెలియనిదే ఉంది? నేను ఏదైనా అనుకుంటే అది చేస్తాను తప్ప ఎవరు చెప్పినా సరే నేను మాత్రం ఆ పని చెయ్యను అనేటటువంటి మూఢత్వంతో కూడుకున్న సంస్కారం ఏర్పడిపోయింది అనుకోండి, వాడు ఎప్పటికీ కూడా అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యలేడు. అదే ఏమీ తెలియకపోనివ్వండి, పెద్దలు చెప్పినటువంటి మాట వినగలిగినటువంటి లక్షణం ఒక్కటి ఉంటే చాలు, వాడు తప్పకుండా జీవితంలోకి వృద్ధిలోకి వస్తాడు. విద్య అన్న మాటకి అర్థం కేవలం తెలుసుకొనుట కాదు. ఏది తెలుసుకోవాలి అంటే విద్యావంతుడైన వాడికి మొదట తెలియవలసిన విషయం కానీ తెలిసే విషయం కానీ ఏమిటంటే నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. వినయం ఎందుకు కలుగుతుంది? నాకు ఇది లేదు అంటే వినయం కలుగుతుంది. నాకేం తెలుసు అంటే వినయం కలుగుతుంది. నాకు తెలియనిదేది అంటే అహంకారం కలుగుతుంది. అందుకే విద్య చేత ఏది కలగాలి అంటే వినయం కలగాలి. ఎందుకని? నేను ఒక 4 పుస్తకాలు చదివాను అనుకోండి, 4 పుస్తకాలు చదవగలిగాను, ఎన్ని చదవవలసిన పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఎంతమంది మహాత్ముల జీవిత చరిత్రలు ఉన్నాయి, నేను ఎప్పటికి ఇవన్నీ చదువుకోగలను, ఎప్పటికి తెలుసుకోగలను, నాకు తెలిసిన్నది ఏపాటి ప్రపంచంలో అన్న భావన కలిగిన నాడు ఒదిగి ఒదిగి ఉంటాడు. అలా కాకుండా తనకి తెలుసున్న ఏ కొద్దిపాటినో అడ్డుపెట్టుకుని నాకు తెలియనిదే ఉంది అనుకున్నాడు అనుకోండి, అటువంటి వాడు ఇతరుల యొక్క మాట వినడానికి సిద్ధపడడు. అసలు ఆ మాట ఎంత గొప్పది అంటే ఎంత కష్టంలో ఉన్న వాళ్ళకి కూడా ఊరట కల్పించగలిగినది ఏది అంటే మాట ఒక్కటే. మాట కల్పించినంత ఊరట ఇక ఏదీ కల్పించదు. అసలు శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే రామాయణం దేన్ని నిరూపణం చేస్తుంది అంటే ఎంత శోకంలో ఉన్నవాణ్ణి, చచ్చిపోవాలనుకున్నవాణ్ణి కూడా బ్రతికించగలిగినది ఏది అంటే మాట ఒక్కటే. అందుకే శాస్త్రం మాట మీద అన్ని నియమాలు పెట్టింది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. సత్యమే మాట్లాడు, సత్యం మాట్లాడుతున్నాను కదా అనని అవతల వారి మనసుకి బాధ కలిగేటట్టుగా మాట్లాడకు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా మాట్లాడు. ప్రియంచనానృతం బ్రూయాత్, వాళ్ళకి ప్రియం కలగాలి కదా అని చెప్పి అబద్ధాలు మాట్లాడకు. అవతల వాడికి మనసు కించిత్ కష్టం కలిగినా నువ్వు బెంగ పెట్టుకోకు, సత్యమే మాట్లాడు. ఆ సత్యము వాణ్ణి ఉద్ధరిస్తుంది కాబట్టి, ఆ సత్యము అవతల వాణ్ణి మంచి మార్గంలో నిలబెడుతుంది కాబట్టి మొక్కవోని ధైర్యంతో సత్యమును మాట్లాడు తప్ప కేవలంగా అవతలవాడికి ప్రియంగా ఉండాలి అనేటటువంటి కోరికతో అసత్యాలు మాట్లాడడం జీవితంలో అలవాటు చేసుకోకు. మాట్లాడడం ఒక ఎత్తు అయితే ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించవచ్చు. సీతమ్మ తల్లి శ్రీరామాయణం సుందరకాండలో ఇక ఉరిపోసుకుని చనిపోవడానికి సిద్ధపడింది. ఎందుకని? వేరొకడు మాట్లాడుతున్నటువంటి మాటలు వినలేక. 10 తలలు కలిగినటువంటి రావణుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్న తల్లి, ఇక నేను బ్రతకలేను, నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు, పోనీ చనిపోదామంటే చనిపోనివ్వడు, కాబట్టి లంకాపట్టణంలో నేను ఉండలేనని శరీర పరిత్యాగం చేయడానికి సిద్ధపడిపోయింది. చనిపోదాం అనుకుంటే
అక్కడ చనిపోవడానికి కావలసిన ఉపకరణాన్ని ఇచ్చేవాడు కూడా లేడు. ఆత్మహత్య మహాపాతకం అని ఆవిడికి తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండలేక చనిపోవడానికి సిద్ధపడిపోయిందంటే మాట్లాడకూడని మాటలు ఎంత దుష్ప్రభావం చూపిస్తాయో రావణుడి యొక్క మాటల వలన మనకి తెలుస్తుంది. అటువంటి తల్లిని మళ్ళీ జీవితం మీద ఆశ పుట్టేటట్టుగా మాట్లాడి బ్రతికించినవాడెవరు? స్వామి హనుమ. శిశుపావృక్షం మీద కూర్చొని రామకథ చెప్పి ఆ తల్లికి జీవితమునందు అనురక్తి కల్పించారు. కల్పించి ఆ తల్లితో మాట్లాడి మనశ్శాంతి కల్పించి 10 నెలల నుండి ఆగకుండా ఏడుస్తూనే కూర్చున్నటువంటి సీతమ్మని ముట్టుకోకుండా, ఆవిడ కళ్ళు తన వేలుతో తుడవకుండా, మళ్ళీ సుందరకాండలో సీతమ్మ పరమ సంతోషంగా తన భర్తే తిరిగి వచ్చినప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతుందో అంత ఆనందాన్ని పొంది బుగ్గలు ఎరుపెక్కినటువంటి స్థితిలో ఉండగా చూసి సంతోషించిన వ్యక్తి స్వామి హనుమ ఒక్కరే. దేనిచేత సాధించారు? గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తాన వివసం ప్రాప్త జనకీ మురితాభవత్ అంటారు మహర్షి. అకస్మాత్తుగా భర్త తిరిగొస్తే సీతమ్మ ముఖం ఎంత రాగరంజితమవుతుందో అంత సంతోషంతో సిగ్గుతో ఆ ఉంగరాన్ని చూసుకుని ఆవిడ మురిసిపోతే అటువంటి ముఖం కలిగిన తల్లిని హనుమ ఒక్కరే చూశారు. దేనిచేత? కేవలము తన వాక్కుల చేత. అందుకే సుందరకాండ చివరలో చెప్తారు, తతోమయా వగ్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అంటారు. సీతమ్మ తల్లికి శాంతి కల్పించాను, ఇప్పటికీ ఆవిడ కొద్దిగా దుఃఖంతో ఉంది. ఎందుకు దుఃఖం ఉంది? తన కొరకు నువ్వు దుఃఖపడుతున్నావని దుఃఖిస్తోంది తప్ప నువ్వు రావేమోనన్న దుఃఖం మాత్రం ఇప్పుడు ఆవిడికి లేదు. ఆవిడికి స్వాంతనం కల్పించాను. దేనిచేత? నా వాక్కుల చేత అంటారు. అటువంటి వాక్కు బ్రహ్మాస్త్రం. ఆ వాక్కు చేత చచ్చిపోయేవాణ్ణి కూడా బతికించవచ్చు. అవతలవాడి అజ్ఞానాన్ని పోగొట్టడానికి సమున్నతమైనటువంటి సాధనం వాక్కు. ఆ వాక్కు అవసరమైతే శిష్యుణ్ణి మంచి మార్గంలో నడిపించడానికి గురువు కఠినంగా మాట్లాడడానికి కూడా అధికారాన్ని పొంది ఉంటాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఒక వ్యక్తి అగ్నిహోత్రంలో అంటుకుపోతున్నాడు, చాలా ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు ఆయనకి మీరు పరమ గౌరవంతో, అయ్యో అంతటి ఐశ్వర్యవంతుడు, ఆయన కాలిపోతున్నాడు కాబట్టి మనం మామూలుగా తీసుకురాకూడదు, పల్లకీ పట్టుకెళ్ళాలి, పల్లకీలో కూర్చోబెట్టాలి, తీసుకురావాలని ఆలోచిస్తారా? ముందు ఆ వ్యక్తిని ఎలాగో అలా బయటికి తీసుకొచ్చేయాలి కాబట్టి అంటుకున్న పైన బట్టలు కూడా లాగి అవతల పారేసి ఆ వ్యక్తిని ముందు అగ్నిహోత్రం నుంచి ఈడ్చి బయటికి తీసుకొచ్చేస్తారా? ఈడ్చి పైకి తీసుకొచ్చేయాలి. అన్ని వేళలా గౌరవంగా మాట్లాడాలి ఉండవు. ఒక్కొక్కసారి అవతల వారిలో అజ్ఞానాన్ని పోగొట్టడానికి గురువు సందర్భాన్ని అనుసరించి వాక్కు ఎందు కించిత్ పారుష్యాన్ని ప్రదర్శిస్తాడు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నారు శంకర భగవత్పాదులు. అంతమాత్రం చేత శ్లోకం దోషభూయిష్టమైందా? అవదు. అది శిష్యులను ఉద్ధరించడానికి కాలం దుర్వినియోగం అయిపోతోందిరా, సద్వినియోగం చేసుకోరా, ఈ డుక్రంకరణి వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు. శంకర భగవత్పాదులు అలా మాట్లాడారు. పెద్దలు మాట్లాడినటువంటి మాటని వింటాను అంటే చాలు, దాని చేత అభ్యున్నతిని పొందుతాడు. అదే ఎవరు చెప్పినా నేను వినను, వాణ్ణి ఉద్ధరించగలిగిన వాడు ఈ లోకంలో ఉండడు. అందుకే శ్రీరామాయణంలో అరణ్యకాండలో మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటాడు. ఈ లోకంలో అవతలవాడు ఎలా పోతే మనకి ఏదో 4 మాటలు పొగిడేస్తే గొడవ తెలిపోతుంది, మన్నేమండవు, మనతో స్నేహంగా ఉంటాడు, మనం చెప్తే మాత్రం వాడు వింటాడా? ఎందుకు వచ్చిందండి? కాబట్టి చెప్పకండి. వాడు ఏ మార్గంలో పోయి ఎలా పాడైపోతే మనకెందుకు? కాబట్టి పొగిడేస్తే 4 మాటలు గొడవ వదిలిపోతుంది అని మాట్లాడేవాళ్ళు రావణ కోటాను కోట్ల మంది దొరుకుతారు. సతతం ప్రియవాదిన, ఎక్కడికి వెళ్ళి నీకు ఎవరు దొరుకుతారంటే, నువ్వు తప్పు చేస్తున్నా అబ్బాయి చాలా మంచి మార్గం అండి, అలాగే ఉండండి అని చెప్పేవాళ్ళు దొరుకుతారు. అప్రియస్యతు పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. నీ అభ్యున్నతిని కోరి మాట కఠినంగా అనిపించిన నీ క్షేమం కోసం మాట్లాడేవాడు దొరకనే దొరకడు. ఒకవేళ అలా దొరికిన వినేవాడు ఉంటాడు.
నిజంగా అలా మాట్లాడగలిగినటువంటి వాడు, అంత ధైర్యంతో చెప్పగలిగిన వాడు, ఆ ఆర్తిని అర్థం చేసుకుని వినగలిగిన వాడు దొరికితే అది క్షేత్రమవుతుంది. అందుకే లోకంలో ఎప్పుడైనా ఆ ఆర్తితో చెప్పినవాడు, ఆ వినయంతో విన్నవాడు దొరికితే అది క్షేత్రమైపోయింది. కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు, భగవద్గీత లోకానికి అందింది. పరీక్షిత్ అడిగాడు, శుకుడు చెప్పాడు, భాగవతం లోకానికి అంతటికీ పనికొచ్చింది. యుద్ధభూమిలో రాముడికి అగస్త్యుడు చెప్పాడు, రాముడు విన్నాడు, ఆదిత్య హృదయం ఎప్పటికీ అందరికీ పనికొచ్చింది. అసలు వినేవాడు ఒకడుంటే కదూ, చెప్పేవాడికి చెప్పాలన్న ఉత్సాహం కలిగేది. అసలు వాడు విననే వినడు, చెప్పేవాడు చెప్తే మాత్రం ప్రయోజనం ఎక్కడుంది? గింజ రాతి మీద ఉంటే వర్షం పడ్డా మొలకలెత్తదు, అది భూమిలో ఉంటే ఒక్క వర్షం పడ్డా సరే మొలకలెత్తుతుంది. అసలు ముందు మనుష్యులకు ఉండవలసిన ప్రథమ లక్షణం ఏది అంటే, నేను వింటాను, అవతల వాళ్ళు చెప్పిన మాట వింటాను, అవతల వాళ్ళు చెప్పిన మాట సహేతుకంగా ఉంటే, నాకు వృద్ధిని కల్పించేదైతే నేను తప్పకుండా పాటిస్తాననేటటువంటి లక్షణం ఉండాలి. కొందరి విషయంలో నీ బుద్ధితో విచారణ ఉండకూడదు. అవతల వాళ్ళు నా మంచి చెప్పారా చెప్పలేదా అని జీవితం మొత్తం మీద ఆలోచించవలసిన అవసరం లేని వాళ్ళు ముగ్గురే. ఆ ముగ్గురు ఎప్పుడు ఏం చెప్పినా నీ అభ్యున్నతి కొరకు చెప్తారు తప్ప నిన్ను పాడు చేయడానికి ప్రాణం పోయినా వాళ్ళు చెప్పరు. ఎవరా ముగ్గురు అంటే తల్లి, తండ్రి, గురువు. అందుకే వాళ్ళ మాట శాసనమే తప్ప వాళ్ళ మాటలు సలహాలు కావు. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు చెవి ఒగ్గి వినగలగాలి. అలా వినలేకపోతే, అలా చెప్పిన మాట నేను వినను అని భీష్మించుకు కూర్చుంటే వాణ్ణి ఉద్ధరించడం ఎవరికీ సాధ్యం కాదు. శ్రీరామాయణంలో రావణాసురుడు పాడైపోవడానికి కారణం ఒక్కటే. మొట్టమొదట మారీచుడు చెప్పాడు, వినలేదు. తోడపుట్టినవాడు కుంభకర్ణుడు చెప్పాడు, వినలేదు. విభీషణుడు చెప్పాడు, వినలేదు. అంగదుడు చెప్పాడు, వినలేదు. సుగ్రీవుడు చెప్పాడు, వినలేదు. తల్లి కైకసి చెప్పింది, వినలేదు. మంత్రులు చెప్పారు, వినలేదు. చిట్ట చివరికి యుద్ధభూమిలో రామచంద్రమూర్తి నిట్ట నిలువున ఏ రథం కూడా లేకుండా నిలబడిపోయిన రావణుణ్ణి చూసి, ఈ ఒక్కసారి మాట విని ఏమైనా మార్చుకుంటాడేమో చూద్దామని పో అంతఃపురానికి రేపురా అన్నాడు. ఆ ఒక్కసారైనా మనసు మార్చుకుని మళ్ళీ తన తప్పు తాను తెలుసుకుని మంచి మాటలు గుర్తు చేసుకుని ఉండి ఉంటే ఏమో రామాయణం ఏమయ్యేదో. ఎందుకంటే సకృదేవ ప్రపన్నాయ తమాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ, నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనని పడిపోతే రక్షిస్తానన్నాడు రాముడు. విభీషణుడు వస్తే రక్షించలా, రావణుడు వచ్చి పడిపోతే ఏమయ్యేదో, కానీ నేనాయి మాట విననన్నాడు. నేను మాట విననో అన్నందుకు పర్యవసానం ఏమైంది, 10 తలలు ఉన్నటువంటి రావణాసురుడికి 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయి, కట్టుకున్న భార్య మండోదరి కూడా యుద్ధభూమికి వచ్చి, ఓరి పిచ్చివాడా, నిన్ను రామచంద్రమూర్తి సంహరించారని లోకం అనుకుంటోంది, కానీ నిన్ను సంహరించిన వాడు రామచంద్రమూర్తి కాదు, నీ ఇంద్రియ లౌల్యం మాట వినని తనం నిన్ను చంపేసేయింది. సీతమ్మ తల్లి చెప్పింది, నా మాట విను, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః, నీ వారి ఎందు మనసు పెట్టుకో ధర్మం అయిపోతుంది, పరకాంతల ఎందు మనసు ఉంచకు అది అధర్మం కట్టి కుడిపేస్తుందని చెప్పింది. ఆ తల్లి మాట వినుంటే సుందరకాండలో ఏమయ్యేవాడు? మాట వినని తనం శ్రీరామాయణంలో రావణాసురుణ్ణి సర్వనాశనం చేసేసింది. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు, మహర్షులు బయలుదేరి వచ్చారు. మహర్షుల యొక్క ఉద్దేశ్యం ఒక్కటే, అయ్యో సంస్కరిద్దాం, బాగుపడేటట్టు చేద్దాం, వాణ్ణి మంచి మార్గంలో నడిచేటట్టు చేద్దాం, అంతక తప్ప స్వార్థం ఏముంటుంది వాళ్ళకి. అందుకని ఒక మంచి మాట చెప్పారు, నా మాట విను, పాడైపోతావు, వద్దు, చక్కగా ధర్మరాజు గారికి ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని ఇచ్చేసేయి, ధర్మాన్ని నమ్ముకో, అన్నీ వినన్నాడు. విని చాలా బడాయిగా మెట్ట వేదాంతం అంటారు, తనకే తెలిసిన్నట్టు అవతలవాడికి తెలియదన్నట్టు ఒక విచిత్రమైన వాదన ప్రారంభం చేశాడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు. నాకు ధర్మం తెలుసు, కానీ ఆ ధర్మాన్ని ఆచరించాలని అనిపించదు. నాకు అధర్మము తెలుసు,
అధర్మం వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు తెలుసు, కానీ అదేమిటో అధర్మం ఆచరించకుండా మానేద్దాం అనిపించదు. అది నా తప్పు కాదు, నా గుండెల్లో ఏ భగవంతుడు ఉన్నాడో వాడు నన్ను అధర్మం వైపుకి నడుపుతున్నాడు, అందుకని వాడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను, వాడిది దోషం ఏమైనా ఉంటే అన్నట్లు మాట్లాడాడు. మరి ఈ చెప్పిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఆఖరికి మహాత్ములు వచ్చి మంచి కోసం మాట్లాడుతుంటే వెటకారంగా తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తొడ మీద కొట్టుకుంటూ విన్నాడు. చెప్పిన మాట శ్రద్ధగా కూడా వింటలేదు కాబట్టి ఆ వచ్చినటువంటి మహర్షి శాపవాక్కు విడిచిపెట్టారు. పెద్దలు మాట్లాడుతుండగా నిర్లక్ష్యంగా వినకుండా తొడ మీద చెయ్యి వేసి కొట్టుకున్నావు కనుక యుద్ధ భూమిలో నీ ప్రతిద్వంద్వి అయినటువంటి భీమసేనుడి చేతిలో నీ తొడలు విరిగి నేల మీద పడిపోతావు. భయంకరమైన పక్షులు, గ్రద్దలు, రాబందులు ఎగురుతుండగా నెత్తురు కారిపోతున్న తొడలతో యుద్ధ భూమిలో పడిపోయాడు. మాట వినకపోవడం దుర్యోధనుణ్ణి నాశనం చేసింది, మాట వినకపోవడం రావణాసురుణ్ణి నాశనం చేసింది. తెలియకపోవడం తప్పెప్పుడూ కాదు. ఎందుచేత అంటే మనిషి పుట్టుకతోనే అన్నీ తెలుసున్నవాడు ఎప్పుడూ కాడు. మనిషి చేసేదేది అంటే పొరపాటే చేస్తాడు, మనిషి చేసేదేది అంటే తప్పే చేస్తాడు. కానీ పెద్దలైనటువంటి వారు ఈ మార్గంలో వెళ్ళవద్దు, ఇలా చెయ్యవద్దు అన్నప్పుడు ఆ మాట వినగలిగిన ప్రజ్ఞ ఒక్కటి ఉంటే చాలు. మాట వినడం అన్నదొక్కటి వస్తే వాడు ఎంత గొప్ప స్థితినైనా పొందుతాడు. ఆ మాట వినడం అన్నది చేత కాకపోతే వాడు ఎంత గొప్పవాడైనా కూడా సమున్నతమైన స్థానాన్ని పొందలేడు. అంతమంది రాక్షసుల్ని తెగటార్చినవాడు విశ్వామిత్రుడి యజ్ఞాన్ని కాపాడినటువంటి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ శాసనం కరవామకిం అంటాడు. మేము ఎవరం? కింకరవు సముపస్థితవు. మహాత్మా మీరు గురువు, మేము శిష్యులం, మేము మీ కింకరులం. మేము ఏది చేసినా అది మీరు చెప్పినటువంటి పనిని చేయడం వల్ల కీర్తిని పొందుతాను తప్ప గురువుగారు చెప్పిన పనిని చేసి ఆ పనిని బట్టి అపకీర్తి రాదు. లోకంలో ఎవరో ఎదురొస్తుంటే మీరు చెప్పులు పట్టుకెళ్ళి ఎదురుగుండా పెట్టారనుకోండి, ఏమిటంటే ఆయన చెప్పులు ఈయన పట్టుకెళ్ళాడనొచ్చు. కానీ ఎంత గొప్పవాడైనా కానివ్వండి, గురువుగారు వస్తుంటే గురువుగారి చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారు ఎదురుగుండా పెట్టారనుకోండి, ఆయనకున్న వినయం చేత, గురుభక్తి చేత పూజనీయుడవుతాడు చూడండి, అంత గొప్పవాడు. వాళ్ళ గురువుగారు కనపడితే చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారు ఎదురుగుండా పెడతాడు. గురువుగారు కనపడితే నేల మీద పడి నమస్కరించకుండా మాట్లాడడం, అసలు గురువుగారి దగ్గర నోరెత్తాడు. ఎంత గొప్పవాడండి అని గౌరవిస్తారు తప్ప గురువుగారి మాట ఎవరు విన్నాడో వాడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే గురుబుద్ధిర్విశేషత, గురువుగారి చేత నిర్ణయింపబడిన విషయం ఎప్పుడూ అభ్యున్నతి కారకం అవుతుంది. అసలు వినడం అనేటటువంటిది రావాలి జీవితంలో. అందుకే భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటుంది వేదం. మా చెవులు ఎప్పుడూ భద్రమైనటువంటి విషయములను వినుగాక. వినడం చెవి యొక్క లక్షణం. వినడం కాదు, విన్నదాన్ని ఎంత నీ మనసులో పెట్టుకుంటావన్నది ప్రధానం. సుచీంద్రంలో ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది, ఆయన యువతల చెవిలోంచి పుల్ల పెడితే యువతల చెవిలోంచి బయటికి వచ్చేస్తుంది. ఎందుకు ధర్మరాజు గారి లాంటి మహాత్ముడి చెవిలో పుల్ల పెట్టడం ఎందుకు, యువతల చెవిలోంచి రావడం ఎందుకు అంటే వినకుండా ఉండడం సాధ్యం కాదు. నువ్వు అనేక ప్రాంతాలకు వెడతావు, అనేక ప్రాంగణాలకు వెడతావు, ఏవేవో మాటలు వినపడతాయి. ఏవి నీ చెవుల గుండా మనసులోకి వెళ్ళాలో అవి చెవి గుండా ఇలా తిరిగి మనసులోకి వెళ్ళాలి. ఏవి చెవిలోంచి మనసులోకి వెళ్ళి నిలబడకూడదో అవి చెవిలోంచి మలుపు తిరగకుండా యువతల చెవిలోంచి బయటికి వెళ్ళిపోవాలి. అది దేని చేత సాధ్యమవుతుంది? అసలు మొట్టమొదట ఆ మాట వినడంలో ఉన్నటువంటి గౌరవం, మాట వినవలసినటువంటి అవసరం మొదట తన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి. అందుకే అమ్మ ఒక మాట అంటుంది, చిన్నతనంలో బువ్వ పెడుతూ అన్నం అంతా పెట్టేసిన తర్వాత పళ్ళెల్లో మిగిలిపోయిన ఇంత అన్నాన్ని చేతిలో పట్టుకుని దిగదుడిచి బయట పారేసి, నాన్న కథ కంచికి, మనం ఇంటికి అంటుంది. కథ కంచికి అంటే నీ చెప్పిన కథ కంచికి కాదు, దాని అర్థం నీ కథ కంచి చేరాలి. దాని అర్థం కంచిలో కామాక్షి ఉంది, కామాక్షి పరదేవత. నీ కథ అంటే నీ జీవితం, నువ్వు ఎలా బ్రతికావు, నువ్వు ఎలా తపించావు, నువ్వు ఎలా పుణ్యకర్మాచరణ చేశావు, నువ్వు ఎందుచేత మహాత్ముడవయ్యావు అన్నది లోకమంతా తెలుసుకునేటట్టుగా కామాక్షి మీద పడిన పువ్వు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుంటాం. ఒక శవం మీద పడినటువంటి పువ్వు కింద పడితే
కాల్తో కూడా ముట్టుకోం, పక్క నుంచి వెళ్ళిపోతాం. స్పర్శ చేత పూజనీయత వస్తుంది. నీ కథ కంచికి చేరాలి అంటే నువ్వు అమ్మవారి పాదపద్మములయందు చేరగలిగినటువంటి పూజా సుమానివి కావాలి. నీ జీవితం అంత ధన్యత పొందాలి. దీనికి నీకు అలవాటు ఏదవ్వాలో తెలుసా? ఇవాళ నేను బువ్వ పెడుతుంటే మైమరిచి అన్నం తినేసావే, అలా పెద్దల మాటలు విని చెవిలో పెట్టుకోవడం అనేటటువంటిది, మనసులో పెట్టుకోవడం అన్నది నీ జీవితంలో అలవాటు కావాలి. దాని చేత నీ కథ కంచికి చేరాలి. అమ్మ కదూ, పిల్లవాడి కథ కంచికి చేరిపోవాలి అప్పుడే అని అనలేదు. అందుకే మనం ఇంటికి అంటే ముందు నేను వెళ్ళాలి, తర్వాత నువ్వు వెళ్ళాలి, దా ఇంటికి ఎడదాం అని ఆశీపురస్సరంగా మాట్లాడుతుంది. ఈ దేశంలో మాట వినడము అనేటటువంటిది అంతర్లీనమైన విషయం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అంత తేలికగా ఏం లేదు స్థితి. 350కి పైచిలుకు స్వదేశీ సంస్థానములు. ఇన్ని స్వదేశీ సంస్థానాలుంటే అసలు భారతదేశ పటం ఇవాళ మనం ఎలా చూస్తున్నామో అలా లేదు. అన్ని స్వాతంత్రాన్ని పొందినటువంటి సంస్థానాలు, అంతమంది మహారాజులు, ఎలా వీళ్ళందరినీ కలపడం? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి హోంశాఖ మంత్రిగా ఉండి వీళ్ళందరినీ తీసుకొచ్చి సమావేశపరిచారు. మహానుభావుడు ఆ రోజున వారు చేసినటువంటి ఒకే ఒక్క ప్రసంగం, ఆ ఒక్క ప్రసంగానికి 350 పైచిలుకు స్వదేశీ సంస్థానాలు అక్కడికక్కడే సంతకాలు చేసి భారతదేశంలో విలీనమైపోయాయి. ఎక్కడికి ఒక రక్షక భటుణ్ణి కూడా పంపించవలసిన అవసరం లేకుండా దగ్గర దగ్గరగా 400 స్వదేశీ సంస్థానములను భారతదేశంలో ఒక్క ప్రసంగంతో కలిపేసినటువంటి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. సనాతన ధర్మం యొక్క ప్రతిభని ప్రపంచవ్యాప్తంగా కీర్తి పతాకంగా ఎగరవేసినటువంటి వారు చికాగో ప్రసంగం ద్వారా మహాత్ముడైనటువంటి స్వామి వివేకానంద. ఒక్క మాట చాలు, వినేవాడైతే జీవితాన్ని మార్చేస్తుంది. వినడమన్నది అలవాటు లేకపోతే ఇంతమంది వచ్చి ఎన్ని మంచి మాటలు చెప్పనివ్వండి, అవి వాడి జీవితంలో ప్రయోజకత్వాన్ని ఇవ్వవు. సీతమ్మ కనపడకపోతే రామచంద్రమూర్తి కోపాన్ని పొంది ఇవాళ నేను నారాచబాణముల చేత ఆకాశాన్నంతటినీ కప్పేస్తాను, ఏ భూతమూ కూడా కదలదు, సమస్త బ్రహ్మాండాల్ని లయం చేసేస్తాను, యథాకాలో యథా మృత్యుర్ యథా జరా యథా విధి నిత్యంన ప్రతిహన్యంతే. ఓ లక్ష్మణ, ఏమనుకుంటున్నావో? వృద్ధాప్యాన్ని ఎలా దాటలేరో, మృత్యువుని ఎలా దాటలేరో, కాలాన్ని ఎలా దాటలేరో, నన్నలా దాటలేవి ఇవాళ బ్రహ్మాండాలు, కప్పేస్తున్నానన్నాడు. లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అన్నయ్య ఏమిటి కోపం? నీ అంతటి వాడివి సీతమ్మ కనపడలేదని అడిగితే మిగిలిన భూతములు నీకు జవాబు చెప్పలేదని సమస్త భూతములను లయం చేసేస్తావా? చింద్రే లక్ష్మి ప్రభాకీర్తి, నీకు గొప్ప కీర్తి ఉందన్నయ్య. చంద్రుడు అంటే కాంతి. చింద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయు భువిక్షమ. వాయువు అంటే కదులుతుంది, చంద్రుడు అంటే కాంతితో ఉంటాడు, అలాగే భువి భూమి అంటే క్షమ ఓర్పు, నువ్వు అంటే ఏమిటో తెలుసా అన్నయ్య? ఉత్తమం యశాహ గొప్ప కీర్తి. రాముడు అంటే ఓర్పు, రాముడు అంటే చెప్పిన మాట వింటాడు, రాముడు ఏది చెప్పాడో గురువుగారు దాన్ని ఆచరణాత్మకం చేస్తాడు అని కీర్తి అన్నయ్య నీకు. సీతమ్మ జాడ చెప్పలేదని అందరినీ చంపేస్తావా? ఎవడిత్తుకెళ్ళాడో వాణ్ణి చంపాలన్నయ్య, ఓర్చుకో అన్నాడు. చెప్పొచ్చావులే, ఆశ్రమంలో ఉండరా అంటే ఉండకుండా వచ్చావు, నీ వల్ల వచ్చింది కష్టం, కాబట్టి అసలు నీ మాట నేను విననే విననని అనొచ్చు రాముడు. తమ్ముడా, నువ్వు చెప్పింది సత్యం, ఎవడు అపహరించాడో వాణ్ణి సంహరిస్తాను, ఈ బ్రహ్మాండాల్ని లయం చేయనని చెప్పి నడిచి వెళ్ళిపోయాడు రాముడు. మాట విన్నాడు కాబట్టి రాముడంత కీర్తివంతుడయ్యాడు. రాముడు మాట వినకుండా లక్ష్మణస్వామిని ఆ రోజున బ్రహ్మాండాల్ని లయం చేసి ఉంటే మొట్టమొదట తల ఎవరు దించుకునుండేవారంటే వశిష్ఠ విశ్వామిత్రుడు. ఇటువంటి అయోగ్యుడికి మేము ఇంత ధనుర్వేదాన్ని ఇచ్చాం, ఇచ్చినందుకు చిన్న కష్టం వచ్చేటప్పటికి బ్రహ్మాండాల్ని లయం చేసేశాడు. ఓర్పు లేని వాడికి మేము ఇచ్చి ఉండి ఉండకుండా ఉండవలసింది, ఇవ్వడమే మేము చేసిన దోషమని గురువులు తలదించుకోవలసి వచ్చేది. చెప్పిన మాట రాముడు విన్నాడు కాబట్టే వశిష్ఠ విశ్వామిత్రుడు పొంగిపోయారు. నిజంగా రామరావణ యుద్ధంలో కష్టం వస్తే పరుగు పరుగున అగస్త్యుడు వచ్చాడు. వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు. పాత్రత దేని వలన నిలబడుతుంది అంటే
పెద్దలు చెప్పినటువంటి మాట వినాలి. ఏ ఎన్ని మాటలలోనైనా సరే సారభూయిష్టమైన ఒక్క మాట చాలు. సాలగ్రామం ఎక్కడ దొరుకుతుంది? రాళ్లకుప్పలోనే దొరుకుతుంది, తప్ప సాలగ్రామం ఎక్కడో ఉండదు. సాలగ్రామం కావాలన్నవాడు రాళ్లకుప్పలో వెతకాలి. అలా ఒక మంచి మాట కోసమని చెప్పి ఒక పుస్తకాన్నంతటినీ చదవాలి. ఒక మంచి మాట కోసం ఇన్ని మాటలైనా వినాలి. విని సారవంతమైన మాట ఒక్క మాట దొరికితే ఆ ఒక్క మాటని తన జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకుని ఆ మాట చేత తాను ప్రభావితుడు కావాలి. ప్రభావితుడై దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అలా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యకుండా నా అంతవాణ్ణి నేను, నాకు తెలియనివి ఏమున్నాయి, వాడు చెప్పొచ్చేవాడా, నేను వినేవాడినా, వాడు మాట్లాడటమా, నేను విండమా అని అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వంతో ప్రవర్తించేటటువంటి వాడు జీవితంలో ఎప్పటికీ వృద్ధిలోకి రాలేడు. అది ఏదైనా కానీ అందులో ఉన్నటువంటి మంచిని స్వీకరించగలగాలి. అలా స్వీకరించగలిగినటువంటి వ్యక్తిత్వం మహోన్నతం. అది మాట కఠినంగా ఉండొచ్చు, కానీ అది గురువు గారి మాట ఎందుకన్నారో అని స్వీకరించినవాడు ధన్యాత్ముడు. సదాశివ బ్రహ్మేంద్రులు మఠానికి వచ్చిన విద్వాంసులందరితో వాదించేవారు, ఆయనతో వాదించలేక ఓడిపోయి వెళ్ళిపోతుండేవారు. ఆఖరికి ఒక ప్రచారం జరిగింది, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారితో వాదించి గెలవగలిగిన వాడు లేడు. ఆయన మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొంతమందికి అసూయ పుట్టింది, అసూయ పుట్టి ఆయన మాట్లాడకుండా చెయ్యాలి. గురువుగారికి వెళ్ళి చెప్పారు. ఆయన అలా మాట్లాడుతూనే ఉంటున్నారు, వచ్చిన వాళ్ళతో వాదిస్తున్నారు, ఆయన అసలు మాట్లాడకుండా ఉండేటట్టు మీరు చెయ్యరా. గురువుగారు రోజుని పిలిచారు సదాశివ బ్రహ్మేంద్రుల్ని, నువ్వు మాట్లాడకుండా ఉండే రోజు రాదా, నీలో నువ్వు అంతర్ముఖత్వాన్ని పొందవా అన్నారు. అంతే గురువుగారు నేను మాట్లాడనన్నారు. ఇక ఆ తర్వాత మాట్లాడలేదు సదాశివ బ్రహ్మేంద్రులు, గురువుగారి ఆజ్ఞ. ఆఖరికి ఒకనొకప్పుడు ఆయన నదీ తీరంలో కూర్చుని సమాధిలో ఉంటే వరద వచ్చి ఆయన మించి వెళ్ళిపోయింది, పైన ఇసుక పడిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక బండి తీసుకొచ్చి ఒక రైతు ఇసుక పారతో తవ్వి బండిలో వేసుకుంటున్నాడు. పార పెట్టి తవ్వుకుంటుంటే పార అంచు సమాధిలో భూమిలో ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క తలకి తగిలి నెత్తురు చిమ్మింది. అయ్యి బాబోయ్, నెత్తురు వచ్చిందని ఇసుకంతా తీసి సదాశివ బ్రహ్మేంద్రుల్ని బండిలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు. బహిర్ముఖులయ్యారు వారు, గురువుగారి మాటకి కట్టుబడిపోయారంతే. ఎవరు పెద్దల మాటకి కట్టుబడతారో, ఎవరు మంచి విషయాల్ని విండం అలవాటు చేసుకుంటారో, ఎవరు ఆ విన్న విషయాల్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారో, అటువంటి వాడు ఒక గ్రంథాలయం అంతటినీ కూడా చదివేసినటువంటి వాడే. ఎందుకని? పెద్దలైనటువంటి వారు ఎన్నో విషయాల్ని తెలుసుకుని ఉంటారు. వారి మాట వినడం అంటే వారు చెప్పినటువంటి మాటల్ని విని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడము అంటే సమున్నతమైనటువంటి పథంలో ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవడం. అందుకే అసలు కోట్ల 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 జన్మలెత్తితే తప్ప రాని జన్మ మనుష్య జన్మ. ఆ మనుష్య జన్మకి అదృష్టం ఏమిటంటే వినగలిగినటువంటి శక్తి. అందుకే భగవంతుడు ఒక్క నోరే ఇచ్చాడు మాట్లాడడానికి, దాన్ని తక్కువగా వాడమని. వినడానికి మాత్రం రెండు చెవులు ఇచ్చాడు. ఎందుచేత అంటే నువ్వు మాట్లాడవలసిన దానికన్నా నువ్వు వినవలసినవే ఎక్కువ ఉంటాయి. కాబట్టి విషయాన్ని ఎక్కువగా వినే ప్రయత్నం చేయి. పెద్దలు ఏదైనా చెప్తున్నప్పుడు వెంటనే కోపం తెచ్చేసుకోవడం, మనకి అనుకూలంగా మాట్లాడలేదు కదా అని చెప్పి తిరగబడిపోవడం, నువ్వు చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం చాలా దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం. పెద్దలు నీ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన చేష్టితాన్ని ఎత్తి చూపించినప్పుడు, ఇది ఇలా ఉండకూడదు అన్నప్పుడు రాగద్వేషాలకి అతీతంగా ఆలోచించి సంస్కారవంతుడవైతే క్షమించు అని మూడు అక్షరాలను, అది నీ శీల వైభవాన్ని మరింత పెంచుతుంది. లేదా ఏమో వారెందుకన్నారు అని నువ్వు వెళ్ళిపో, అది నీకు ఆశీర్వచనం అవుతుంది. అందుకే ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఒకవేళ నిజంగా తప్పు చేయకపోయినా కూడా శిష్యుణ్ణి తండ్రి కానీ గురువు కానీ నింద చేస్తే క్షమించమని శిష్యుణ్ణి అడగరు, ఈశ్వరుడికి చెప్పాలంతే. ఈశ్వరా, ఇవాళ పొరపాటుగా అన్నాను, నన్ను మన్నించు అని ఈశ్వరుడికి చెప్తారు.
తప్ప గురువు క్షమించమని మనని కోరాలి అని కోరుకోవడం అంత అవివేకం లోకంలో ఇంకోటి ఉండదు. అందుకే తండ్రి మాట్లాడిన, తల్లి మాట్లాడిన, గురువు మాట్లాడిన ఎప్పుడూ కూడా ఆ మాటలు మన ఉద్ధారకములు అని తెలుసుకోవాలి. తప్ప మనము తప్పు చేస్తే ఆ తప్పు ఎందుకు చేశామో సమర్థించుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. తప్పుని సమర్థించుకోవడం రావణ బుద్ధి, తప్పు జరిగితే క్షమించమని అడగడం రామచంద్రమూర్తి బుద్ధి. మనం ఇప్పుడూ ఎలా ఉండాలి అంటే చెప్పిన మాట వింటాను, ఎప్పుడైనా నేను ఇతరులు చెప్పినటువంటి మాట వినడానికి సిద్ధంగా ఉంటాను. రెండు, సారవంతమైతే గ్రహిస్తాను, ఒకవేళ సారవంతము కాదు వదిలిపెట్టేస్తాను అంతే. అంతే, దానికి అంతకన్నా దాని మీద చర్చ ఉండదు. ఇహ కాబట్టి అంతకన్నా ఇంకొకలా ప్రవర్తించడం, అసలు నేను ఎవరి మాట విననో అని తన బుద్ధికి తోచిందేదో అదొక్కటే సత్యమని దాన్నే పట్టుకుంటానని అనుకోవడం సర్వనాశనానికి హేతు. అందుకే రామాయణంలో రావణుడు దేనికి పాడయ్యాడో తెలుసుకోవాలి, భారతంలో దుర్యోధనుడు దేనికి పాడైపోయాడో తెలుసుకోవాలి. ఎన్ని బలాలు ఉండనివ్వండి, ఒకరి మాట వినము అన్న బలహీనత ఒక్కటి ఉంటే దాని ముందు ఇవన్నీ బలహీనములవుతాయి. ఎవరు చెప్పినా మంచి మాట వింటాను, ఈ ఒక్క బలం మనకుంటే ఎన్ని బలహీనతలున్నా సర్దుకుంటాయి. అందుకే ఒక మనుష్యుడిగా విద్యార్థులు కానీ, యువత కానీ, సమాజంలో పౌరులు కానీ ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చెయ్యవలసింది ఏది అంటే తను తప్పు చేస్తే క్షమించమని అడగడం. తాను తప్పు చెయ్యలేదు అని నిష్కర్షగా అనుకుంటే, త్రికరణ శుద్ధిగా అనుకుంటే, శాస్త్రాన్ని ప్రాతిపదికగా అనుకుంటే, నేను తప్పు చెయ్యలేదు కాబట్టి నేను భగవంతుణ్ణి నమ్ముకుని నా జీవన విధానంలో నేను ఉంటాననేటటువంటి ధైర్యంతో తాను నిలబడగలగడం. పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడం. తప్ప నేను ఎవరి మాట వినను, ఈ మాట ఆత్మద్రోహము, పరమప్రమాదకరము, జీవితాన్ని పాడు చేసేటటువంటి మాట. అందుకే ఆ మాట వాడనే వాడకూడదు. ఎప్పుడూ పెద్దలు చెప్పిన మాట వినడానికే సిద్ధపడాలి. అందుకే మాట వినడం అంత గొప్పది, వాక్ అంత గొప్పది. అందుకే వాగ్భూషణం భూషణం. ఒకరి మాట వినడంలో ప్రధానమైనటువంటి ప్రతిబంధకం ఏది అంటే అహంకారమే. నేను చేసినటువంటి పొరపాటు అని దీన్ని అంగీకరించడమా అనేటటువంటిది అహంకారంగా లోపల నుంచి పైకొచ్చిందనుకోండి, ప్రమాదకరం. ఎందుకనంటే చేసింది తప్పు కాదు అంటే దోషం లేదు, తాను చేసిన పనిని సమర్థించుకోవచ్చు. కానీ తను చేసింది తప్పు అని తనకి తెలిసి కూడా అది తప్పు కాదని బుకాయించే ప్రయత్నం చేశాడనుకోండి, వాడు మంచి మాట వినడానికి ద్వారాలు మూసేసుకున్నవాడు. ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. రావణాసురుడు తప్పు చేస్తాడు, తప్పు చేసి ఇది తప్పు అనడు, తప్పు అనకుండా ఇది తప్పు కాదని వాదిస్తాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవ లసంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా అంటాడు. ఇది రాక్షస ధర్మం, రాక్షసులు ఏం చేస్తారు, తనకి ఏది ఇష్టమో దాన్ని ఎత్తుకొస్తారు. పరస్త్రీలు నాకు ఇష్టం, అందుకని పరకాంతల్ని ఎత్తుకొస్తాను, నాకు ఇష్టమైన వస్తువు ఇతరులదైనా దాన్ని నాదిగా అనుభవిస్తాను. ఇప్పుడు నేను ఎంత ధర్మాత్ముణ్ణి, నేను రాక్షస ధర్మాన్ని పాటిస్తున్నానా లేదా, పరకాంతను అపహరించి తెచ్చానా లేదా, పరకాంతను అనుభవించాలనుకుంటున్నానా లేదా, నా వంటి ధర్మాత్ముడు ఎక్కడ దొరుకుతాడు సీతా అని అడిగాడు. ఇంతకన్నా ప్రమాదకరమైన బుకాయింపు లోకంలో ఇంకేమైనా ఉంటుందా? ఆవిడ చెప్పిందేమిటి, వీడికి అర్థమైందేమిటి, అర్థం కాకపోగా పోని అర్థమైనా ఆయన ఎంత పవిత్ర హృదయంతో చెప్తున్నాడో, సీతమ్మ ఎంత పవిత్ర హృదయంతో చెప్తోందో, అర్థం అయ్యి కూడా అర్థం కానివాడిలా తానే మంచివాడన్నట్టు, తన ఎందే దోషం లేదన్నట్టు బుకాయించే ప్రయత్నం చేయడం పాపాన్ని మరింత పెంచింది. ఇదేం చేసింది, సీతమ్మే ఒక మాట అంది చిట్ట చివరికి. ఈ బుకాయింపు ఎందుకు పనికొస్తుందో తెలుసా రావణ? ఈ మూర్ఖత్వం చిట్ట చివరికి ఎక్కడికెడుతుందో తెలుసా? నీ శరీరం పడిపోవడానికి కారణమవుతుంది.
ఎందుచేత అంటే ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. సుందరకాండలో సీతమ్మ వేసినటువంటి అత్యంత గంభీరమైన ప్రశ్న. ఇక్కడ నీకు మంచి చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ మంచి చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వినవా? నీకు మంచి తెలుసని నేను అనుకుంటున్నాను, కానీ ఆచరించవా? ఎక్కడుంది సమస్య అని అడిగింది. ఈ ఒక్క శ్లోకం నిజంగా రావణుడు గుండెల్లోకి తీసుకుని ఉండుంటే వాడి జీవితం ఇంకొకలా ఉండేది. పెద్దలైన వారు ఇక్కడ లేరా అని అడిగింది. పెద్దలైన వారంటే వయసులో పెద్దవారని కాదు, ఏది జీవితంలో పాటించాలో దాన్ని ధైర్యంగా చెప్పగలిగిన వారు. అయ్యా ఇలా ఉండకండి అని అవతలవాడి దగ్గర తనకి ప్రాపకం పోతుందని ఏ స్వార్థం లేకుండా మంచి కోసం మాట్లాడగలిగిన వాడు. అలా మాట్లాడగలిగిన వాళ్ళు ఇక్కడ లేరా? ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే. ఒకవేళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు, నీ అభ్యున్నతి కోసం మాట్లాడతారు. లేరా? విభీషణుడు లేడా అక్కడ? కైకసి లేదా అక్కడ? మరి వినవా నువ్వు? ఒకవేళ అటువంటి వాళ్ళు ఉండి చెప్పినా నువ్వు వినవా? ఎక్కడుంది సమస్య అని అడిగింది. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత హనుమ కూడా చెప్పారు, సీతమ్మ చెప్పింది, రాముడు చెప్పాడు, సుగ్రీవుడు చెప్పాడు, అంగదుడు చెప్పాడు, ఇంతమంది చెప్పారు. ఆయన అంటాడు నాది ధర్మం, వాళ్ళదే అధర్మం, నేను పట్టుకున్నదే సత్యం, అవతలవాడు చెప్పింది సత్యం కాదు. ఏమయ్యాడు రావణుడు ఆఖరికి? అందుకే మాట వినకపోవడం ఒక ప్రమాదం అయితే, మాట వినకపోగా నాకు తెలుసున్నది సత్యమని తిరగబడి బుకాయించడం మరింత ప్రమాదకరం. ఈ ప్రమాదకరమైన పోకడ పెంచుకోవద్దు, ఇది జీవితంలో ఇబ్బంది తెస్తుంది. మాట వినకపోవడం ఒక ప్రమాదం అయితే, మాట వినకపోగా నాకు తెలుసున్నది సత్యమని తిరగబడి బుకాయించడం మరింత ప్రమాదకరం. ఈ ప్రమాదకరమైన పోకడ పెంచుకోవద్దు, ఇది జీవితంలో ఇబ్బంది తెస్తుంది. ఓ పిల్లవాడు సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతున్నాడు చీకట్లో. పాపం పెద్ద ఆయన 80 ఏళ్ల వృద్ధుడు. నేను నా జీవితంలో యథార్థంగా చూసిన సంఘటన మీతో మనవి చేస్తున్నది, ఇది ఏదో ఊహ మీద చెప్తున్నది కాదు. కరెంటు పోయింది, రాత్రి 8 గంటల వేళ నేనేదో ఏటీఎం కార్డుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుని వచ్చేస్తున్నాను. ఓ పెద్ద ఆయన కర్ర పట్టుకుని రోడ్డు పక్క నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాడు. ఆ రోడ్డు పక్కన ఏదో ఈ మిరపకాయ బజ్జీలు అవే బండి అమ్మే బండి ఉంది. ఆ బండి దగ్గర తిందామని పిల్లవాడు చాలా స్పీడ్గా సైకిల్ మీదే ఈ బండి ఉన్న వైపుకి తిరిగి వచ్చేసాడు. ఇలా రోడ్డుకి అట్నించిటు రావడంలో, అట్నించి ఇంకోడు ఇలా రావడంలో అదుపు తప్పి ఈ పెద్ద ఆయన్ని వచ్చి గుద్దేశాడు. గుద్దేస్తే పాపం ఆయన కింద పడిపోయారు. ఆ టమాటాలు అవి అన్నీ కింద పడిపోతే ఏదో ఏరే సంచిలో వేసాను, చిన్న సంచి మళ్ళీ పట్టుకున్నారు. పట్టుకుని లేచి నిలదొక్కుని ఆయన అన్నారు, నేను పెద్దవాడిని అయిపోయానయ్యా, నేను పడిపోతే పర్వాలేదు, నాకు కాలో చెయ్యో విరిగిపోయిందనుకో పర్వాలేదు, ఏముంది నాన్న, నాకేం పనుంది, మంచంలో ఉంటా, చిన్నవాడివి కదూ, నీకు కాలో చెయ్యో విరిగితే చదువు పాడైపోదు, ఎందుకంత వేగంగా సైకిల్ తొక్కావు, చూసుకోవద్దు నాన్న అన్నారు. ఆ పిల్లవాడు అన్నాడు వెంటనే, ఏం మీరు చూసుకోక్కర్లా అన్నాడు. ఆయన చాలా విచిత్రమైన నవ్వోటి నవ్వి వెళ్ళిపోయారు. ఆయన ఏం మాట్లాడలేదు ఇంకా. ఆ పిల్లవాడు గుద్దేయడం అతందే తప్పు, నాకు తెలుసు, అక్కడే ఉన్నాను. వాడు, తాతగారు నిజమే, నేను కొంచెం మెల్లగా తొక్కడమో చూసుకోవడమో చేసి ఉండాల్సింది, నన్ను మన్నించండి అని ఒక్క మాట నుంటే ఆ పెద్ద ఆయన ఏ ఆశీర్వచనం చేసిన వెంటనే తిరగబడి అన్నాడు, ఏం మీరు చూసుకోక్కర్లేదా అన్నాడు. పెద్దవారు ఆయన ఏ తప్పు చేశారు అంటే, నోరు ఉంది కదా అని వదరి మాట్లాడడమే. ఇవాళ సైకిల్ విషయంలో అన్నావు, ఇదే సంస్కారం మనసులో ఉండిపోతే రేపు ఏ విషయంలోనైనా ఇలాగే మాట్లాడతావు. ఇదేం చేస్తుందంటే, ఒకరి మాట వినే మనస్తత్వం అయింది కాదు, చెబితే వినడు కాబట్టి చెప్పద్దు. ఇప్పుడు ఏమవుతుంది, అందవలసిన విషయం అందదు, తలుపులు మూసుకుంటే. నీకు చెప్పేవాడు లేకుండా పోతే అజ్ఞాన దాహకత్వం ఉండదు. ఎందుకు అలా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. మాట వినకుండా ఉంటాను అన్నది విత్తనమైతే, తాను చేసిన పనిని సమర్థించుకునేటటువంటి బుకాయింపు అందులోంచి వచ్చే అంకురం. కాబట్టి అవతలవాడు మంచికి చెప్పినా బాబు నువ్వు చూసుకోవద్దా అంటే నువ్వు చూసుకోవద్దా అంటాడు, తప్ప అయ్యా మన్నించండి, ఒకవేళ నిజంగా పెద్దవారు మీ తప్పైనా కూడా నేను సైకిల్ దిగాలి, నా వల్ల మీకు ఇబ్బంది కలగకూడదు. ఎక్కడన్నా దెబ్బ తగిలిందా తాతగారు?
అని తాను కాళ్ళు తడిమి చూసి, తాతగారు నేను సైకిల్కి తగిలించి సంచి పట్టుకుని ఇంటిదాకా వచ్చి దిగబెట్టనా అని అడిగితే, నిజంగా తాతగారిది తప్పైనా కూడా పిల్లవాడు క్షమించండి అండంలో వచ్చిన దోషమేం లేదు, కానీ దానికి సంస్కారం ఉండాలి. మాట వినడానికి సంస్కారం ఉండాలి, బుకాయించకుండా ఉండడానికి సంస్కారం ఉండాలి. అంతేకాని అభ్యున్నతి కోసమని పెద్దవాళ్ళు ఏదైనా ఓ మంచి మాట చెప్తే వెంటనే తిరగబడిపోయి పెద్ద కంఠం పెట్టి, ఆ అమ్మ నాకు తెలీదమ్మా, ప్రతిదానికి నువ్వు ఇలాగే చెప్తావమ్మా అని అమ్మ మీద, నాన్నగారండి నాకు తెలియదు ఏంటండి, ప్రతి చిన్న విషయానికి నాన్నగారండి మీరు ఇలాగే చెప్తారండి, నాన్నగారికి చాలాస్తాం, గురువుగారు చెప్తే వెటకారంగా నవ్వి, మా గురువుగారికి ఏం తెలుసు ఆయన అలాగే చెప్తారు, మరి నీకెవరు చెప్పాలి, ఇంకా నువ్వే సర్వజ్ఞుడవు, నీకెవరు చెప్పేవాళ్ళు లేరు, అన్నీ తెలిసిన్నవాడు నువ్వే, ఎలా వృద్ధిలోకి వస్తావు, ఇది అహంకారం కింద మారిపోతుందా మారిపోదా, నువ్వు ఏ స్థానంలో ఉండి అహంకారం పొందావో దానివల్ల ఎంతమంది నిన్ను ఆశ్రయిస్తారో అంతమంది బాధపడతారు, నువ్వు చిన్న గుమాస్తావైతే నీ స్నేహితులు బాధపడతారు, పొరపాటున నువ్వు అధికారిగా కూర్చుంటే కిందున్న వాళ్ళందరూ బాధపడతారు నీ మూర్ఖత్వానికి. అందుకే అసలు ముందు అవతల వారి మాట వినడం ముందు రావాలి. అధికారి స్థానంలో కూర్చున్నాడు, వచ్చినవాడు ముందు అధికారిని చూడగానే భయపడతాడు, వాడు తలబడి తలబడి చెప్తుంటే చెప్పు పర్వాలేదు కూర్చో మాట్లాడు అని వినగలగాలి. ఆ తర్వాత అది సాధ్యాసాధ్యములను బట్టి నువ్వు మంచిగా మాట్లాడగలగాలి. అసలు నేను వినడం నేర్చుకోనంటే ఎలా, జీవితంలో ఎవరికి ఏ కారణానికి నువ్వు పనికొస్తావు. అందుకే అన్నిటికన్నా గొప్పది ఏది అంటే వినగలిగిన మా చెవులు భద్రముగా ఉండుగాక. ఎందుకు అడిగింది వేదం అంటే, వినడం అంటే ఏదో కన్నభేరికి తగిలి శబ్దం లోపలికెళ్ళడం కాదు, మనసు ఆ వినేటటువంటి ఇంద్రియంతో సమన్వయమై అవతల వారి ఆర్తి మాకు లోపలికి వెళ్ళుగాక, దానికి తగినట్లు మేము బ్రతికెదముగాక. ఇది సంస్కారవంతమైన బుద్ధి. అన్నిటికన్నా మనుష్యుడికి ఉండవలసిన అత్యంత ప్రధాన లక్షణం మాట వినడం. ఈ మాట వినడం అనేటటువంటిది ప్రత్యేకించి వృత్తిలోకి రావలసిన వాళ్ళు కాబట్టి విద్యార్థుల యందు యువత యందు చాలా విశేషంగా ఉండాలి. అటువంటి అభ్యున్నతి, అటువంటి విభూతి కలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్షణం వీక్షణముల చేతనే సంభవము. మంచి మాటలు వినగలిగినటువంటి అదృష్టం, భద్రమైనటువంటి చెవులు అంటే మంచి మాటలు వినే చెవులుగా మన చెవులుండి సంస్కారవంతమైన మనసు ఏర్పడి దాని చేత మనం 10 మందికి పనికొచ్చేలా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని భగవంతుడు మనకి కల్పించాలి అని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ స్వస్తి.